మంది అవగాహన కల్పించేందుకు అనుకుంటా రోజుకొక కొత్త వస్తువు గానొస్తుంది. అట్లనే కరోనా కారును కూడా రిలీజ్ చేసిండ్రు గీళ్ళు. ఓహో సూపర్ బా, అచ్చం కరోనా వైరస్ కు కొమ్ములు ఉన్నట్టే కారు బాడీ మీద అన్ని కొమ్ములు పెట్టిర్రు. అట్లనే గుండ్రంగా వైరస్ రూపం లేకనే తయారు చేసిండ్రు. దీని ఇంజన్ 100 సీసీ నట, లోపల ఒక్కలు కూసునే తందుకే సీట్ ఉన్నదట. ఇక దీన్ని తయారు చేయడానికి వీళ్ళకి 10 రోజులు పట్టిందట. మరి ఇది నిజంగానే కరోనా మీద అవగాహన కల్పించే తందుకేనా, లేకపోతే పబ్లిసిటీ కోసం ఇట్లా తయారు చేసిరా ఇట్లా? టు మేక్ దిస్ కార్ ఇట్ టుక్ us అబౌట్ 10 డేస్. I'm sure people are going to get awareness about the danger about the coronavirus. It will go on the Hyderabad road to give a clear message to the people to be indoors. ఇనరా, ఇంతకు ముందు కూడా సిగరెట్లు హెల్మెట్ల మీద ఈ సుధా మోటార్లో అవగాహన కల్పించేందుకు ఇట్లనే కార్లను తయారు చేసిండ్రట. అట్లనే ఇప్పుడు ఈ మహమ్మారి కరోనా వైరస్ గురించి కూడా పబ్లిక్ తెలవాలని కరోనా కారును తయారు చేసినామని చెప్తున్నారు. ఓ కంపెనీ నడుపుతున్నందుకు మీరు మీ బాధ్యతగా ఇట్లా కారు తయారు చేసి జనాలకు చూపెట్టిండ్రు. ఇట్లా ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కో తరికల కరీనా మీద పోరాడుతున్నారు. ఇట్లనే అందరూ ఏకమైతే కరోనాను సిరి చింత కట్టొచ్చని అంటున్నారు ఈ వార్త చూస్తున్న జనం. కరోనా వైరస్ కాల్చేతులు కట్టేసి కోదండం ఎక్కించి కింద కంప పెట్టడానికి డాక్టర్లు దండయాత్ర చేస్తుంటే వాళ్లకు ఎవ్వలకు దోషిన సాయమాలు చేస్తున్నారు. పోలీసులు, సఫాయిలు, జర్నలిస్టులు ఇప్పటికే సెలవులు లేకుండా మస్తు కష్టపడుతుంటే సర్పంచులు కూడా ముందడుకొచ్చి వాళ్ళ ఊళ్ళను శుభ్రంగా ఉంచుతున్నారు. అట్లనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఒక ఊర్లో ఒక సర్పంచ్ మురికి కాలువని సాఫ్ చేస్తారు. మేడం సార్ మేడం అంతే అన్నట్టున్నది చేస్తున్న పని. పార పట్టుకొని మోరీలు సాఫ్ చేస్తున్న ఈ మేడం పేరు వద్దుల విజయ. ఈమె జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం లక్ష్మారెడ్డిపల్లె సర్పంచు. ఈ కరోనా చేపట్టి దునియా మొత్తం ఆగమెత్తున్నదాన్ని, దాని నుంచి ఈ లూర్ని కాపాడుకునేందుకు ఇట్లా కష్టపడబట్టింది ఈమె. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించడం వలన ముందు జాగ్రత్త కోసం మా లక్ష్మారెడ్డిపల్లెను కాపాడుకోవడానికి మేము బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైడ్ పిచికారీ చేయించున్నాము. మరి మీరే నాళాలు తీసి స్ప్రేలు చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు, గ్రామ పంచాయతీకి సఫాయి పని చేసేటో లేరా మేడం? మా గ్రామంలో లాక్డౌన్ సంపూర్ణంగా జరగడం వలన ప్రజలు బయటికి పోవడం లేదు గనక నేను ఈ సిబ్బంది ఒకరే కావడం వలన ఇబ్బంది జరుగుతుంది. అందువలన నేను బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తాను. ఓహో, ఒకలే సఫాయి పని చేసేటోళ్ళు ఉన్నారని మీరే రంగంలోకి దిగిర్రా. శభాష్ మేడం, ఇప్పటికే మీ అసంటోళ్ళు మస్తు కష్టపడుతున్నారని సీఎం కేసీఆర్ సారే స్వయంగా చెప్పిడు. ఇంకొన్నదులు అట్లనే కష్టపడి ఊరోళ్ళందరినీ కూడా బయటికి వెళ్లకుండా చూడుర్రి, అప్పుడు కరోనా వైరస్ ఏ దారిని వచ్చిందో ఆ దారినే పోతుంది. అటెంక ఊరోళ్ళంతా కలిసి చెట్ల తీర్థం పోయి ఆటలతోని దావత్ చేసుకోవచ్చు అని అంటున్నారు ఈ వార్త చూస్తున్న పల్లె పబ్లిక్. కరోనా వైరస్ చేయబట్టి ఫ్యామిలీ పార్టీలు మస్తుగా జరుగుతున్నాయి. ఎప్పుడు వ్యాపారాలు, నౌకర్లు, డబ్బు అనుకుంటా ఉరుకులు పరుగులు పెడుతున్న మస్తు మంది జనం ఇప్పుడు ఇంట్లోనే ఉండి వాళ్ళ కొడుకులు బిడ్డలతోని సంబురంగా గడుపుతున్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు అయితే ఎప్పుడు మ్యాచ్లు, ప్రాక్టీస్లు అనుకుంటా కుటుంబానికి దూరంగా ఉండేటోళ్ళు ఈ కరోనా వైరస్ పుణ్యమని సంబురంగా పిల్లగాళ్లతో ఇట్లా ఆటలాడుకుంటారు. బాక్సింగ్ చేస్తున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చూడుర్రి, ఇది కరోనా టైం కదా, అందుకే ఇంట్లో ఇట్లా వాళ్ళ పిల్లలతో ఆడుకోవట్టిండు. అంతేకాదు ఆయన ఇంటి ఆమెతోనూ కూడా టేబుల్ టెన్నిస్ గేమ్ను టేబుల్ లేకుండా శిఖర్ ధావన్ ఇంట్లోతో ఈ రకంగా బిజీగా ఉంటే మన పేస్ బౌలర్ బూమ్రా ఇంటి పనులతో బిజీగా అయ్యిండు. ఇప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి పనులు ఎవరు వస్తలేరు కావచ్చు, అందుకే ఇల్లంతా ఆయన్నే తుడుచుకుంటూ ఇట్లా వీడియో తీసి బయట ధావన్ ఇంటి పనులతో ఇట్లా గడుపుతుంటే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అలా బిడ్డ సమైరాతో ఆడుకోబట్టిండు. ఇక దిన మ్యాచ్లు, ప్రాక్టీస్లు అనుకుంటా గ్రౌండ్లోనే గడిపేటోళ్ళు ఇప్పుడు లాక్డౌన్ చేయబట్టి ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టకుండా ఇంటి ఆమె పిల్లగాళ్ళతో ఈ తరికలు ఆడుకోబట్టిరు. ఇక నాకు తెలిసి ఇలా ఇటువంటి టైం మళ్ళా మళ్ళీ రాదు కావచ్చు, అందుకే ఎంజాయ్ బాస్ ఎంజాయ్ అని అంటారు. అలా బర్రె కడుపులా బర్రే ఊడుతుంది, పంది కడుపులా పంది ఊడుతుంది, ఇట్లా ఏ జీవి కడుపులా ఆ జీవే ఊడుతుంది అని అయితే అందరికీ తెలుసు కదా. ఏహే ఈ సోదంతేంది, ఇదో ముచ్చడానికి ఈ పిల్ల దీన్ని తెచ్చి మాకు చెప్తుందా అని శీదరించుకోకుండ్రి. ఎందుకంటే ఒక కాడ ఒక బర్రె కడుపులో పంది పుట్టి అక్కడ ఉన్న జనాలందరినీ పరేషాన్ పరేషాన్ చేసింది. నమ్ముతలేరా ఏంది? కావాలంటే చూడంటే ఇక ఇడున్న చూడు నీ బర్రె, దీని కడుపు వండాలని వీళ్ళ యజమానులు మొక్కని దేవుళ్ళు లేడట, నోమన్ నోము లేదట. శతకోటి దేవతలకు అనంతకోటి దండాలు పెట్టంగా పెట్టంగా దీని కడుపు వండిదట. ఇక పొద్దులు పడ్డాయి, డాక్టర్లు కూడా ఏం పర్వాలేదు, తల్లి బిడ్డ మంచిగా ఉన్నారని అన్నారట. తులసూరు కాన్పు పెయ్యి దుడ్డ పుట్టాలని కోరుకున్నారట, కానీ అటు పోతు దుడ్డేగాక పెయ్యి దుడ్డేగాక ఇగో ఈ పంది ఆకారంలో ఉన్న పిండం బయటికి వెళ్ళిందట. ఇక ఇట్లెట్లయింది గంగవ్వ? అదే మూడు వద్దులాగా కొంచెం నొత్తున్నదని చూపించినాం డాక్టర్లకు, చూపిస్తే కాదు మంచిగా ఉన్నది, దుడ్డే మంచిగానే పానంతో ఉన్నది అనగా నూకున్నాం. పొద్దున్న నిన్న సంధి బాగా మెండుకు వచ్చింది, రాత్రి సంధి. డాక్టర్లు తనలాడే కాడికి తనలాడిరట, కానీ అటు ఇంకా మాతో అయితలేదని చేతులు ఎత్తేసిరట. ఎన్నో ఆశలతో ఉన్నాను సార్ బర్రే, ఎందరు అడిగి నీయలేదు, 10-20, 50,000 60,000. ఏడవకవ్వా ఏడవక ఏడవక, దేవుడు సల్లగుండా మంచి మంచోళ్ళనే కష్టాల పాలు చేస్తాడు. అది గింత పొడి తోకున్నది, దానికి ఇంత దొడ్డు ముడుసుకు ముడుసు ఉన్నది,
దాన్ని ఉండబోయి బూంద పెట్టచ్చిండ్రు. ఇక ఆడ పడేసేస్తే పోలీసు వాళ్ళు మంది తత్తున్నారు అని అనగానే బూంద పెట్టచ్చిండ్రు. బర్ల మీద ఆధారపడి బతికేటోళ్లకు బాధే చూడుర్రి. అది పాలిస్తేనే కదా వాళ్ళకి 5 ఏళ్ళు నోట్లోకి పోయేటి. ఆ పశువుల డాక్టర్లు ముందుగారెట్కెళ్ళి బర్రెని పరీక్ష వాటి చూస్తే ఈ బర్రె కడుపు శోకం మిగిలకపోవు, యజమాని కంటి శోకం ఉండకపోవు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణ్ చాందా కాడ అయింది ఘోరం. జనాలకి ఇసొంటి ముచ్చట తెలిసినప్పుడు ఇంకింత ఇచ్చంతరం అవుతుంది కదా. అందుకే ఎక్కడెక్కడోళ్ళు వచ్చి వింతం చూసి బ్రహ్మంగారిని తలుచుకొని ఫోటోలు తీసుకు మాస్కులు కట్టుకోండ్రి, మంచిగా పానాలు కాపాడుకోండి అని నోరు నొచ్చేటట్టు చెవులు జాగేటట్టు చెప్తున్నా కానీ ఇంటలు ఎరుకొందరు. మిమ్మల్ని ఏమన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టమన్నారా? తాజ్మహల్ను తాళతోని కట్టమన్నారా? మూతులకు మాస్కులు కట్టుకోండ్రి అన్నారు, అయినా కూడా మార్తలు ఎరుకొందరు. అసోంటోళ్ళు గిరి చూసన్నా మారుండ్రి, ఇప్పటికి కూడా మారకుంటే మీ అటేసేతందుకు కాసుకోనున్నది. మూతులకు మాస్కులు పెట్టుకొని ఏమి కాకుండా కాపాడుకోర్రి అని ఎన్ని మాటలు ఎన్ని తీర్లు చెప్పినా కానీ చెవికెక్కించుకుంటలేరు కొందరు. అసొంటిది ముందు చూపుతోని సాదే మేకలకు కూడా మాస్కులు కట్టిండిగినే. అగో మనుషులంటే కరోనా భయానికి మాస్కులు పెట్టుకున్నారంటే వాళ్ళు ఎక్కువ ఉంది కానీ మేకలకెందుకు కట్టిండట అనంటే, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎన్టీఆర్ కాలనీలో ఉండే వెంకటేశ్వర్లు అనే అన్న కరోనా బారికెళ్ళి మేకల్ని కాపాడుకునే తందుకు ఈ ఉపాయం చేసిండు. అయితే మేతకు రోజు అడవిలకు కొట్టుకుపోతున్నాడటి వీటిని. ఆయనతో రాంగా పోంగా అడ్డమైన వైరస్ అంటుకోగల అని ఇట్లా మాస్కులు కట్టి మేసేటప్పుడు మాత్రం తీసేస్తున్నాడట. అవన్నా మరి మేకలకి ఇట్లా చేయమని ఎవరు చెప్పారు నీకు? అది ఏమైనా వచ్చింది అని భయంతో నేను కొట్టుకుంటున్నా. నాకు ఏమి లేదు, పొలం లేదు, ఏమి లేదు, వీటిని నాకు వద్దు తెలుసు. నేను చూసిన సార్ మరి సాయంత్రం పుల్లుకి హైదరాబాద్లో పుల్లుకి వచ్చిందట, మళ్ళీ వీటికి కూడా వచ్చిందని నేను జాగ్రత్త నేను కొట్టుకుంటున్నా. మరి మాస్కులు కట్టుకుంటే చాలా మంచిగా ఉంటుందని నాకు కూడా మనుషులకు రాకుండా వీటికి రాకుండా నేను ముందు జాగ్రత్త కొట్టుకున్నా సార్. మరి అదట అయినారుగా, హైదరాబాద్లో ఓ పులికి వచ్చిందని వార్తలలో చూసి ఆయనతో మేకలకి ఇట్లొస్తే నా బతుకు తెరే వాగమవుతుందని ముందు చూపుతోని ఇట్లా చేసిందట. కానీ ఓ అన్న, ఓపిక చేసుకొని అన్ని మేకలకు బాగానే మాస్కులు కడుతున్నావు కానీ అవిటి పరిశీలన పడి నువ్వే పెట్టుకున్నట్టున్నావు చూడు మాస్కు. కానీ ఇది చూసినాకన్నా మాస్కులు కట్టుకోకుండా రోడ్ల మీదకో సామాన్ల కోసం దుకాణాల కాడికో వచ్చేటోళ్ళు జర మారుర్రి. ఇదివరకే ఎన్నో మాటలు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నావు. ముందు జాగ్రత్తతో పాటుగా మనందరికీ స్వీయ నియంత్రణే శ్రీరామ్. చూసటోనికి కాదు మోసటోనికి తెలుసు కావడి బరువు. మరి నిజమే కదా, ఏ కష్టం విలువైనా కష్టపడటోళ్ళకే తెలుస్తుంది కానీ ఓటర్ల తిని మోటార్ల వండటోళ్ళకు తెలుస్తుందా చెప్పుండ్రి. అందుకే ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా అందరికంటే ముందుండి సాయం చేసేది అన్నదాత. కష్టం గురించి రైతులకు తెలిసినంత ఇంకెవరకు కూడా తెలియదు. అందుకే కరోనా వైరస్ చేయబట్టి రోడ్ల మీద పడ్డ జనాలకు రైతులు చెయ్యందిస్తున్నారు. ఇట్లా గాయం విలువ తెలిసిన మనిషే సాయం చేస్తాడని అన్నట్టు ఆకలి విలువ రైతుకు తెలిసినంత ఇంకా ఎవరికి తెలియదు కావచ్చు. రూపాయి వస్తువును 5 రూపాయలకు అమ్ముతున్న ఈ కరోనా కష్టకాలంలో పెద్దపల్లి జిల్లా మంతని మండలం నాగారమూళ్ళే దయాకర్ రెడ్డి అనే ఈ రైతు వాడవాడల విరుక్కుంటూ ఆయన పొలంలో పండిన కూరగాయలు పేదలకు మదరేసుకొని 4 మనుషులను పెట్టుకుని ఇంటింటికి రూపాయి తీసుకోకుండా వంచుతున్నాడంటే నిజంగా చాలా గొప్ప ముచ్చట కదా ఇది. మేము కోతకు పోయి కూలి పని చేసుకున్న అది గుర్తొచ్చి వీళ్ళందరూ తోటి కూర్చొని కలిసి తిన్నది గుర్తొచ్చింది. కనుక అప్పుడు ఏంటంటే మేము ఎలుపై అమ్మిరం కోతలు పోయి అందరం కూర్చొని ఒడ్ల మీద కూర్చొని తిన్నది గుర్తొచ్చి ఈరోజు ఈ కరోనా రావడంతో మా ఇంట్లో పరిస్థితి కూడా ఏం కూరగాయలు అంటే ఏంది, చికెన్ అంటే ఏంది, గుడ్లు అంటే ఏంది ఏదన్నది అవన్నీ గుర్తుకొచ్చి మా ఊళ్ళో చాలా పేద ప్రజలు. చిన్నప్పుడు మేము కూడా మస్తు కష్టపడ్డాం, ఇప్పుడు కరోనా జయంగా వెనకటి రోజులు వచ్చినాయి. జనాలు కూరగాయలు లేక కారం వేసుకొని తింటున్నారు. ఇంత కష్టకాలంలో పైసల కమ్ముడు ఇష్టం లేక ఉచితంగానే ఇస్తున్నానని అంటున్నాడు. మంచి ఆలోచన. ఈడ ఇంకో ముచ్చట ఏంది అని అంటే కరోనా పురుగు ఆగమాగం చేస్తున్న కాడికెళ్ళి జనాలంతా ఓ కార్ల షోరూంకు పోలేదు, బట్టల షాపులకు పోలేదు, సెల్ఫోన్ దుకాణాలకు పోలేదు, అంతా కూరగాయల మార్కెట్లకు పోయినరు. ఇంట్లకు అక్కడికి వచ్చే సామానే ఉన్నారు. మనుషుల్ని బతికిచ్చేటి సెల్ఫోన్లు కార్లు కాదు కదా, రైతు పండించిన పంటలే కదా. అందుకే ఉరికి ఉరికి 2-3 నెలలకు వచ్చే సామానుగా ఉన్నారు. అది రైతుకున్న ఇలువ. మాయదారి పురుగు చేయబట్టి ఉద్యోగులకు సెలవులు వచ్చినాయి, కంపెనీలు మూతబడ్డాయి, వ్యాపారాలన్నీ ఏడి ఏడ ఇచ్చకపోయినాయి. కానీ అన్నదాత మాత్రం మనుషుల్ని బతికిచ్చేతందుకు దండ్లాడుతున్నాడు. అందుకే రైతును రాజు అని అన్నది. కరోనా చేయబట్టి జనాలకు రైతు ఇలువ బగ్గ తెలిసి వచ్చింది. కానీ ఏ మాటకు ఆ మాటే, ఎన్ని ఉన్నా ఈ ప్రపంచంలో రైతు లేకపోతే మన బతుకులు ఆగమేనని అంటున్నారు ఈ ముచ్చట. లిక్కర్ దొరకక వైన్సులల్ల మందుబాబుల దొంగతనం. అడ్డగోలుగా రేట్లు పెంచి అమ్ముతున్నారని మార్కెట్ల కూరగాయల లూటి. ఇగో ఇట్లా లాక్డౌన్ చేయంగా మస్తు తీర్ల వార్తలు చూసినాం ఇన్నాం. కానీ మంది బయటికి వెళ్ళంది చూసి కొందరు దొంగగాండ్లు గిసువంటి చోరీలతోని కామన్ పబ్లిక్ కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు. శతకోటి చోరీలకు అనంత కోటి ఐడియాలు అన్నట్టు లాక్డౌన్ చేయంగా పోలీసుల గస్తీ ఎక్కువై బయటికి ఎవ్వరు రాకపోతుండే వరకల్లా దొంగతనాలు మస్తుగా తక్కువైనాయి. కాకుంటే ఆడ వైన్సులలో మాత్రం మందుబాబులు జొర్రి ఎత్తుకపోతున్నాడని చూస్తున్నాం కదా. కానీ కొత్తగా పెట్రోల్ దొంగలు కూడా మోపారు. నిన్నయాల హైదరాబాద్లో పాత బస్తీలు అర్ధరాత్రి దొంగలు పనితనం చూపేవాటిరు.
పొద్మీకంగా ఇంటి ముంగట బండి పెడితే పాపము పెట్రోల్ను డబ్బలాలు నింపుకొని దబ్బదబ్బ ఓవట్టిరు. ఏనో ఒకటి రెండు తాండ్ల కాదు, రాజన్నబాయి, శివాజీనగరు, లక్ష్మీనగర్ ఏరియాలలో నిచ్చ ఇదే కథ మోపు చేయబట్టిరు దొంగగాళ్ళు. ఓ రక నిన్ననే కదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఒకటి ఇచ్చింది, ఆఫీస్ ఓతలేమాయ, సినిమా షికార్లు బంద్ అయ్యి మరి పెట్రోల్ వేయడంగా మాయమవుతుందని అనుమానం కొట్టి సీసీటీవీలు చూస్తే ఇగో ఈ భాగవత మొత్తం బయట జనాలు బయటికి రాకపోతుండే వరకల ఇదే మోక అనుకుని మసిబట్ట మొక్క పోలు కొందరు మోపై ఈసోటి దొంగతనాలకు ఎగబడుతున్నారు. ఊకే బయటికి పోతే పోలీసులు గట్టిగానే అరుచుకుంటున్నారన్న భయానికి ఎలా పొదుగల కూరగాయలో సామాన్లో తెచ్చుకుందామని ఒకటే పారి బండేసుకొని పోతే కూడా నడిమింట్లే ఆగిపోయి నరకం చూస్తున్నారట కొందరు. కొందరైతే ఓ దిక్కు పనిలేక పైసలు రాక కిరాయిలు ఖర్చులు వెళ్ళక తనలాడుతుంటే మీదంగా ఇట్లా పెట్రోల్ కూడా ఎత్తుకపోతుంటే ఎట్లా బతుకుడని పీకరు చేయబట్టిరు. జర పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగల మీద నజర్ గట్టిగానే పెడితే మాకు నిమ్మలం అవుతుందని ఒక్క తీరుగా చెప్పబట్టిరు. కరోనా జయంగా నిమ్మలంగా బతుకుడే కాదు, సచ్చిపోతే సాగనంపుడు కూడా కష్టమే ఉన్నది. చుట్టాలో తెలిసినోళ్ళో ఆఖరి చూపు చూసుకుందామన్నా కానీ అవకాశం లేకుండా అయింది. పెన్లో దావతో అంటే వెనక సీరు ఫోటోలో వీడియోలో చూసే ఛాన్స్ ఉంటుంది కానీ అంత్యక్రియలకు అట్లా కాదు కదా. అందుకే టెక్నాలజీని ఉపయోగించి ఆఖరికి ఒక గిసుంటూ ఉపాయం చేసిండ్రు గీడ. లాక్డౌన్ చేయబట్టి ఆన్లైన్ లగ్గాలే కాదు, ఆన్లైన్ అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయి. కరోనా వైరస్ అంతటా ఇసుక పౌడుతోని ప్రపంచం మొత్తంలో విమానాలు ఎగురుడు కొన్నొద్దుల సంధి ఆగిపోయినా ఆగిపోయి ఓ దేశంలో ఉన్నోళ్ళు ఒక దేశంకు పోవడు అసలే కుదుర్తలేదాయే. ఇక దీంతో సింగపూర్లో జీవించిన ఒక విశాఖ జిల్లాకు చెందిన ఆయనను అక్కడనే అంత్యక్రియలు చేసిండ్రు. సడన్గా అస్మర్తిగా వచ్చి మాకు కూడా బాగా కుటుంబ సభ్యులకు గడిపోయింది. ఇక్కడ నుంచి ఏం జరిగిందని ఏమి కూడా అస్మర్తి మాకు ఏం చెప్పలేదండి. విమానాలు రుద్ది వల్ల విమానాలు చదవలేదేమైనా విమానాలు విజయాలు కావదమ్మా అక్కడే కలగన్యాలు చేసేస్తాము అని వాళ్ళ సూపర్వైజర్ ఒక వమ్మవరం ఊరికి చెందిన సూర్యారావు అనే ఆయన కొన్నొద్దుల నుంచి సింగపూర్లోనే ఉంటున్నాడు. మరి ఏమైందో ఏందో గాని ఉన్నట్టుండి జీవి విడిచిండు. అయితే ఇప్పుడు బాడీని ఇండియాకు పంపించడు కుదరదాయే, అట్లని లాక్డౌన్ అయిపోయినాక అట్లనే ఉంచరాదాయే. దీంతో అక్కడ వాళ్ళు సూర్యారావు ఇంటోళ్లతో మాట్లాడి ఇలా ఆచార సాంప్రదాయాలను వీడియోలో చెప్తుంటే సింగపూర్లోనే అంత్యక్రియలు జరిపిండ్రు. ఈ లాక్డౌన్ చేయబట్టి ఇంట్ల మనిషి కన్ను మూస్తే కడసూపు కూడా చూసుకోకుండా ఇట్లా ఆన్లైన్ అంత్యక్రియలు జరిగినాయి. ఏందో పో ఈ పాపకారి పురుగు పాడుగాను జనాలను సంతోషంగా బతకనిస్తలేదు, ఆఖరికి సంతోషంగా జావనిస్తలేదు కూడా. ఇంకా ముందు ముందు రోజులు ఎట్లుంటాయో ఏందో పో. ఉన్నా కూడా అవతలికి పోవాలని ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు మాస్క్తోని పాటుగా మందుల చిట్టి కూడా పట్టుకపోతున్నారు కొందరు. ఆయనతో పోలీసులు ఆపి ఏడికి పోతున్నావు అని అడిగితే మెడికల్ షాప్కి పోతున్నా అని చూపిచ్చి తప్పించుకుంటున్నారు. ఒక్కలో ఇద్దరు అంటే నిజమే అనుకోవచ్చు, పని లేక బయటికి వెళ్ళిన 10-20 మంది దాకా గీసువంటి సాకులే చెప్తున్నారు. అందుకే అసువంటోళ్లకు చెక్కు పెట్టే తీరు, ఇటు పబ్లిక్కు ఏ జ్వరం నొప్పి వచ్చినా తక్కువ చేసే తీరు కొత్త ఆలోచన. లాక్డౌన్ చేయంగా కడుపు నొచ్చినా కాలు నొచ్చినా కానీ తిప్పలే ఉన్నది. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప చిన్న చిన్న జ్వరాలకు నొప్పులకు దావకాన కూడా పోయేటట్టు లేదు. ఆడోళ్ళు ముసలోళ్ళు పిల్లలకు ఏ రాత్రి ఏదైనా కానీ కష్టమే ఉన్నది. ఓ దిక్కు ఓపీ లేక ఇంకో దిక్కు చిన్న చిన్న దావకాన్లు పురాగా బంద్ ఉండే వరకు ఏం చేయాలో తెలియక ఎంతో మంది అవస్థ పడుతున్నారు. బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు అయితే ఆ అంటే ఊ అంటే డాక్టర్ల దానికి పోయి లైన్లు కట్టేది అటువంటిది ఇప్పుడు అట్లా పోకుండా అయింది. అందుకే అవన్నీ ఆలోచన చేసి వరంగల్ పబ్లిక్ తిప్పలు తీర్చేటందుకు కొత్త ఆలోచన చేసి జిల్లా ఆరోగ్య శాఖ ఆఫీస్లో టెలిమెడిసిన్ సౌలతు పెట్టిండ్రు. కరోనా జయంగా క్వారంటైన్లు ఉన్న వాళ్ళకే కాకుండా కడమ పబ్లిక్ కూడా ఎవరైనా సరే ఫోన్ చేసి ఏం ఇబ్బంది ఉన్నదని చెప్తే డాక్టర్లే అన్ని అరుచుకొని ఏ గోళీలు వేసుకోవాలి, ఏం జాగ్రత్తలు పాటించాలని చెప్తారట. దీనికోసం సపరేట్గా ఒక టీమునే పెట్టిండ్రట. పొద్దుగాల 10 ఇంటికి వెళ్ళి పొద్దుముకి 4 ఇంటిదాకా ఎవరైనా కానీ ఫోన్ చేయొచ్చునట. ఉద్దేశం ఏంటంటే జనరల్ పబ్లిక్కి హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇప్పుడు మామూలుగా బయట అన్ని ఓపీ సేవలు అన్ని క్లోజ్ అయిపోయినాయి, లాక్డౌన్ దృష్ట్యా ఎవరు బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళకు ఇంట్లోనే ఉండి వాళ్ళ డౌట్స్ ఏమైనా సజెషన్స్ మాకు ఫోన్స్ మేము 2 ఫోన్ నెంబర్స్ ఒకటి వాట్సాప్ వీడియో కాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇనరా వీడియో కాల్ కూడా చేయొచ్చునట. దాంతోనే దవాఖానలో డాక్టర్లకు ఎట్లనైతే చూపించి ట్రీట్మెంట్ తీసుకుంటామో అట్లనే ఫోన్లో డాక్టర్కు చూపించుకోవచ్చు. ఈ ఆలోచన ఏదో మంచిగా ఉన్నది కదా, ఇట్లనే అన్ని జిల్లాలకు కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే రేపు లాక్డౌన్ పెరుగుతున్నది కాబట్టి ఎటువంటి తక్లీఫ్ ఉన్నా కానీ డైరెక్ట్ డాక్టర్లతోనే మాట్లాడి ప్రాణాలు పైలంగా కాపాడుకోవచ్చు అని పట్టిండ్రు. ఈ ముచ్చట చూసిన కామన్ చలైవుల్లా ఇయాటి దిల్ దార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.